ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళు మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ కంటెంట్ని, ఈ వీడియోని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటున్నారు. ఇంకా ప్రధానంగా మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. ఇంకా ముఖ్యంగా మీ సజెషన్స్ని పోస్ట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది, ఎంతోమంది నెగ్లెక్ట్ చేసేది పాదాలు. చక్కటి కోమలమైనటువంటి పాదాలని ఎలా సాధించుకోవాలి, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే చక్కగా, మృదువుగా, స్నిగ్ధంగా, సన్నగా ఉండేటువంటి పాదాలతో అందంగా కనిపించాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ చాలామంది అమ్మాయిలకి ఈ కాళ్ళ పాదాలు పగులుతూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి చర్మం పొడిబారుతూ ఉంటుంది, పొలుసుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంతో ఆ పాదాలని కవర్ చేసుకోవడానికి మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీ ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతో, మీ ఇంట్లో లభ్యమయ్యేటువంటి సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ పాదాలని, అలాగే కాళ్ళని చాలా అందంగా, సుకుమారంగా మార్చుకోవచ్చు, తిరిగి హెల్దీగా, మృదువుగా తయారు చేసుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందు అసలు పాదాలు ఎందుకు పొడిబారుతాయి, ఇది తెలుసుకోవాలి. బాగా వేడిగా ఉండేటువంటి నీళ్ళతో స్నానం చేశారనుకోండి, పాదాలు పొడిబారుతాయి. ఎందుకు అంటే శరీరంలో ఉండేటువంటి నీటి శాతం ఆవిరవుతుంది. ఇప్పుడు మనం బీడు భూములు చూడండి, బాగా ఎండాకాలం నిరలు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి? నీటి శాతం అంతా కూడా ఆ మట్టిలో తగ్గిపోయింది, అలాగే మన చర్మం కూడా. కాబట్టి బాగా వేడిగా ఉన్న నీళ్ళతో స్నానం చేస్తే ఆ ఎవాపరేషన్ ఎఫెక్ట్ తోటి పొడిబారుతాయి. అలాగే ఎండ ఎక్కువగా ఉండేటటువంటి సమయంలో బయటికి వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇంకా రసాయనాలు ఎక్కువగా కలిపినటువంటి సబ్బులు వాడినా కానీ పాదాలు పగులుతాయి, డ్రైగా తయారవుతాయి. ఇలాంటి కారణాల వల్ల కాళ్ళు, పాదాలు, అక్కడ ఉండేటువంటి చర్మం తేమను కోల్పోతుంది, పొడిబారినట్టు తయారవుతుంది, పొలుసుల్లాగా అక్కడ చర్మం లేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో తగినంత తేమను తిరిగి అందించాలి. అందిస్తే అప్పుడు చర్మం మళ్ళీ సాధారణ స్థితికి, చాలా అందమైనటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. మరి ఎలాంటి పదార్థాలు వాడాలి, ఇది తెలుసుకుందాం. ఇలాంటి ముఖ్యమైనటువంటి పదార్థాల్లో అతి ముఖ్యమైనది ఓట్స్ లేదా ఓట్ మీల్. ఇది ఎలా అంటే, సరిపడినన్ని ఓట్ మీల్స్ తీసుకోండి. అంటే అవి అటుకుల్లాగా ఉంటాయి, సూపర్ బజార్లో దొరుకుతాయి. వైట్ ఓట్స్, అమెరికన్ ఓట్స్ ఇలాంటి పేరుతో దొరుకుతుంది ఇది. ఈ ఓట్స్ని తీసుకొని తగినంత రోజు వాటర్ కలపండి. కలిపేసేసి అంటే ఓట్స్ని తెచ్చి మెత్తగా పొడి చేస్తే అది పేస్ట్లాగా అవుతుంది, దానికి రోజు వాటర్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కాళ్ళకి, ముఖ్యంగా పాదాల దగ్గర చర్మం ఎక్కడైతే పొడిబారుతుందో అక్కడ అప్లై చేయండి. కొద్దిసేపు మృదువుగా రుద్దుకోండి. తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఆ తర్వాత పొడిగుడ్డతోటి తుడుచుకోండి. చివరిగా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలాగా రోజుకి 3 సార్లు నుంచి మీ అవసరాన్ని బట్టి 4 సార్లు ఇలాగా ఒక 15 రోజులు 4 రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మీరు అవసరం అనుకుంటే రోజు వాటర్కి బదులుగా పచ్చిపాలు కూడా వాడచ్చు, వేరియేషన్. ఇక ఇలాంటిదే మరొక సహజ పదార్థం, యాపిల్ సిడర్ వెనిగర్. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది మీకు సూపర్ బజార్లలో దొరుకుతుంది, పొల్లటి పదార్థం. ఇది యాపిల్స్ నుంచి తయారవుతుంది. ఒక బకెట్ గోరువెచ్చటిని నీళ్ళు తీసుకోండి. దీనికి 1/2 కప్ యాపిల్ సిడర్ వెనిగర్ వేయండి, బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీ కాళ్ళని, పాదాలని నానేలాగా ముంచి ఉంచండి. ఆ తర్వాత కాళ్ళు బయటికి తీసి ఆ చర్మం పై పొరల్లో ఉంటాయే మృతకణాలు, అవి పోయేలాగా చేతులతో మృదువుగా రుద్దుకోండి. లేదా ఒక రఫ్ క్లాత్ని కూడా వాడచ్చు. తర్వాత శుభ్రమైన నీళ్ళతోటి మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత ఆరబెట్టుకోండి. ఫైనల్గా ఒక చక్కటి నాణ్యమైనటువంటి సహజమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఈ యాపిల్ సిడర్ వెనిగర్ని ఎందుకు వాడామంటే, దీంట్లో మ్యాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది చర్మం పైన ఉండేటువంటి మృత కణాలను తొలగించేస్తుంది, తినేస్తుంది యాసిడ్. అట్లయితే మనం ఫిష్లతోటి పెడిక్యూర్ చేసుకుంటామో అప్పుడు ఆ ఫిష్లు ఎలా తింటాయో అలాగా. ఇక ఈ వెనిగర్కి మరొక సౌలభ్యం ఉంది, చర్మపు పిహెచ్ స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తుంది, మెయింటైన్ చేస్తుంది. దాంతో చర్మం పొడిబారకుండా దీర్ఘకాలపు రక్షణ ఇస్తుంది ఇది. ఇక ఇలాంటిదే మరొక సహజ పదార్థం, పెట్రోలియం జెల్లీ. కాళ్ళు కానీ పాదాలు కానీ శుభ్రంగా కడుక్కోండి ముందు, తర్వాత ఆరినవ్వండి. ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి.
అప్లై చేసి చర్మం లోపల పొరల్లోకి ఇంకటం అవసరం. కంటే మృదుగా మర్దన చేసుకోండి. ఫైనల్గా పాదాలకి సాక్స్ వేసుకోండి. ఈ చికిత్సా పద్ధతిని రోజు రాత్రి పడుకోబోయే ముందు క్రమం తప్పకుండా మీరు పాటిస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెట్రోలియం జెల్లీ అనేది ఈ చర్మానికి సహజసిద్ధంగా తేమను అందిస్తుంది. అందించడమే కాదు, పొడిబారకుండా చర్మాన్ని కాపాడుతుంది, తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఇక ఇలాంటిది మరొక సహజ పదార్థం కొబ్బరి నూనె. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి. చర్మపు పొరల్లోకి ఇంకటం అవసరం. అలాగా ఆ పాదాల మీద రాసుకొని మృదుగా మసాజ్ చేసుకోండి, మర్దన చేసుకోండి. రాత్రంతా పాదాలని అలాగే వదిలేసి నిద్రపోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే కాళ్ళు తిరిగి కోమలంగా మారుతాయి. అంతేకాదు చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఈ చికిత్సా పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం పొందొచ్చు మీరు. కొబ్బరి నూనె పొడిబారినటువంటి పెళుసెక్కినటువంటి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది, తిరిగి మృదువుగా మారుస్తుంది. ఇక ఇలాంటిది మరొక చక్కటి స్క్రబ్ ఉంది. దీని తయారీకి మీకు కావాల్సింది ఏంటంటే అర చెంచాడు నిమ్మరసం, అలాగే అర చెంచాడు ఆలివ్ ఆయిల్, ఇంకా అర చెంచాడు బ్రౌన్ షుగర్ లేదా మామూలు షుగర్. ఇలాగా అన్నింటినీ తీసుకోండి. మీ అవసరాన్ని బట్టి వీటిని పెంచుకోవచ్చు కూడా. అంటే అర చెంచాడు నిమ్మరసం తీసుకొని ఒక్కొక్కటి 2 చెంచాల చొప్పున ఆలివ్ ఆయిలు అలాగే షుగరు ఇలా తీసుకోవచ్చు. తీసుకొని ఒక బౌల్లో తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కాళ్ళకి అప్లై చేయండి. పాదాల దగ్గర పొడిగా ఉన్న చోట అప్లై చేయండి. కొద్దిసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత పాదాలు బాగా ఆరాయని మీరు రూఢీ చేసుకున్న తర్వాత ఒక చక్కటి నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇలాగా మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. పాదాలు హెల్దీగా అందంగా తయారవుతాయి. ఇక ఇలాంటిది మరొక సహజ పదార్థం తేనె. పొడిగా మారినటువంటి ఈ పాదాలకి తేనెని మీరు అప్లై చేసి 2 లేదా 3 నిమిషాలు మృదువుగా మర్దన చేసుకోండి. తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. ఫైనల్గా నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇది పొడిబారినటువంటి పెళుసుగా మారినటువంటి చర్మాన్ని బాగు చేస్తుంది. అంతేకాదు చర్మం చాలా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అది తేనె ప్రత్యేకత. ఇక కలబందతో కూడా ఒక చక్కటి ప్రక్రియ ఉంది. తాజా కలబంద గుజ్జును తీసుకోండి. అంటే తెలుసు కదా, మీరు ఆకును కట్ చేసుకొని గుజ్జుని స్కూప్ చేసుకోవాలి, గీర్కోవాలి చెంచాతో. ఇప్పుడు ఈ గుజ్జుని పాదాలకు అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా మీరు ఒక 15-20 రోజులు చేస్తే కొద్ది రోజుల్లోనే పాదాలు కోమలంగా మారుతాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. కాళ్ళు పాదాలపైన గాయాలతో కూడా మీరు బాధపడుతూ ఉంటే ఆ గాయాలు పూర్తిగా మానటం అవసరం. ఆ తర్వాతే ఈ చికిత్సా పద్ధతులు పాటించండి. అలాగే మరొక విషయం, మరీ వేడిగా ఉండకూడదు నీళ్లు, లేకపోతే మరీ చల్లగా ఉండకూడదు. ఇలా మధ్యస్థంగా ఉన్న నీళ్ళతోటే పాదాలు మీరు కడుక్కోవాలి. అంటే మరీ వేడి నీళ్ళతో కడుక్కోవద్దు, మరీ చల్ల నీళ్ళతో కడుక్కోకూడదు. అలాగే మరొక విషయం, రోజు స్నానం చేసిన తర్వాత పాదాలకి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లై చేసుకుంటూ ఉండండి. ఇంకా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు, మరీ బిగుతుగా ఉండేటువంటి సాక్సులు ధరించకండి, షూస్ ధరించకండి, చెప్పులు బాగా టైట్గా ఉండేవి వాడకండి. ఇక ఎక్స్ఫోలియేషన్కి వాడేటువంటి పరికరాలు, అంటే మనం క్లీనింగ్కి వాడతాం కదా, వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. లేకపోతే మీకు లాభం జరగబోయి నష్టం జరుగుతుంది. ఇలాగే ఈ పాదాలని అందంగా ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, అలాగే గృహ చికిత్సలు. ఒకసారి పాదాల పగుళ్ళు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. ఎగ్జిమా ఉండొచ్చు, సోరియాసిస్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ సమస్య ఏమిటి అనేది వ్యక్తిగతంగా చూడాలి. అలాగే మీ తత్వాన్ని కూడా పరీక్ష చేయాలి. అలా నాడి, దేశం, దూషం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వైహాని ఇవన్నీ చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. లోపలికి అలాగే ఎక్స్టర్నల్గా కూడా వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పాదాల పగుళ్ళు, పాదాల సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.